యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. మీరు కనుక ఉద్యోగ సంఘాలు ఈ రోజున వ్యవస్థలను కాపాడేటువంటి బాధ్యత తీసుకోవాలి, వ్యవస్థలను కాపాడే బాధ్యత తీసుకోవాలి. మీరందరూ కూడా ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు వస్తారు, చాలా అద్భుతంగా ఉంటుంది, మనకు వచ్చేది స్వర్గం స్వర్ణయోగం అనుకున్నారు, ఓపీఎస్ కూడా వచ్చేస్తా అనుకుంటున్నారు. ఇవాళ ఏమైంది? స్వర్గం సంగతి అటు ఉంచితే ఉద్యోగస్తుల రోజువారీ పరిస్థితి నరకంలో మారిపోయింది. ఇది నిజం కాదా చెప్పండి? ఇంకా బదిలీలు 5 సంవత్సరాలు ఒక ఉద్యోగం, ఒక దగ్గర ఉద్యోగి పదవీ కాలం పూర్తయితే దాన్ని బట్టి కానీ, లేకపోతే పరిపాలన సౌలభ్యం కోసం కానీ బదిలీలు అన్నారు. కానీ బదిలీలు ఏం జరుగుతోంది? ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి, కూటమి నాయకులకి జేబులు నింపే కార్యక్రమం ఉద్యోగస్తుల బదిలీల ప్రక్రియ. మీరు ఏశాకనే చూసుకోండి, చాలామంది చెప్పారు మొన్న కూడా మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు, అవినీతి ఏ స్థాయిలో జరిగినా ఉపేక్షించనని అన్నారు కదా. ఇదే పంచాయతీరాజ్ శాఖలో పేషీలోనే బదిలీల గురించి డబ్బులు తీసుకుంటున్నారనేటువంటి వార్తలు బయటకు వస్తున్నాయి. దీని మీద మీరు స్పందించాలి, మాట్లాడాలి. అసలు ఆ శాఖలో ఎవరు కూడా బదిలీల కోసం డబ్బులు తీసుకోవట్లేదని మీరు మాట్లాడండి బయటకు వచ్చి. ఏ శాఖను చూసుకోండి, ఏ శాఖను చూసుకోండి, బదిలీలు, ఉద్యోగస్తుల బదిలీలు పాలనా సౌలభ్యం కోసం కాదు, కూటమి నాయకుల జేబులు నింపడానికే. అది పంచాయతీరాజ్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, మైనింగ్ కావచ్చు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, ఏ శాఖ తీసుకున్నా సరే బదిలీలు మొత్తం అవినీతిమయం అయిపోయి ఆఖరికి సచివాలయాల్లో బదిలీలకు కూడా లక్షలక్షణాలు అడగడం ఏంటి? కానిస్టేబుల్ బదిలీలకు కూడా పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేయడం ఏంటి? సబ్ రిజిస్ట్రార్లు ప్రాధాన్యత పోస్ట్ ఒక 25 ఉంటాయి, ఒక్కళ్ళు 2 కోట్లు 3 కోట్లు డిమాండ్ చేస్తున్నారంట. ఇది అందరికీ తెలిసిన వాస్తవమే. విజయవాడ బెంచ్ సర్కిల్ కానీ, మధురవాడ కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవి నిజమా అబద్ధమా మీరు బయటికి చెప్పండి. బదిలీలు పాలనా సౌలభ్యం కోసమా, మీ జేబులు నింపడం కోసమా, మీ జేబులు నింపడం కోసమా? ఇవన్నిటి నుంచి ప్రజల్ని పక్కదారి పట్టించడానికి ఏదో ఒక బురద జల్లే కార్యక్రమం. వ్యవస్థల్ని ధ్వంసం చేస్తున్నది మీరు, వ్యవస్థల్ని నాశనం చేస్తున్నది మీరు, వ్యవస్థల ప్రాధాన్యత లేకుండా చేస్తున్నది మీరు. రాష్ట్రంలో హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, మహిళల మీద దాడులు, ఇవన్నీ పక్కదారి పట్టించడానికి ఆ ఫైల్స్ కాలిపోయి ఈ ఫైల్స్ కాలిపోయి మళ్ళీ మాటలు. ప్రజలకి ఇవన్నీ కూడా ఉత్తిది అర్థమైపోతాయి, ఉత్తినే అర్థమైపోతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఉద్యోగస్తుల మీద వేధింపులు ఆపాలి, అధికార పార్టీ జులుం ఆపాలి, ఉద్యోగస్తుల పైన వేధింపులు ఆపి తీరాలని కూడా మేమైతే డిమాండ్ చేస్తాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.